ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆ వయసులో ఎవరైనా విశ్రాంతి కోరుకుంటారు, దాదాపు రిటైర్ అయిపోయి ఇంటికే పరిమితమవుతారు. కానీ చంద్రబాబు అలా కాదు, ఆయన యువకులతో పోటీ పడుతున్నారు. ఆ వయసులు కూడా విశ్రాంతంగా ప్రజల కోసం కష్టపడుతున్నారు, తనతో పాటు అధికారుల్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. వరద సమయంలో కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టరేట్ లోనే మకాం వేసి బస్సులోనే కాసేపు విశ్రాంతి తీసుకొని సీఎం చంద్రబాబు నిజంగానే గ్రేట్ సీఎం అనిపించుకున్నారు. 74 ఏళ్ల వయసులో ఆయన చేసిన సాహసం, వరద బాధితుల్ని ఆదుకునే విషయంలో ఆయన చూపించిన చొరవకి ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఇలాంటి విపత్తులు ఎదుర్కోవాలి అంటే అలాంటి ముఖ్యమంత్రే ఉండాలి అంటున్నారు. వర్షాలు వరదలకి చంద్రబాబు వయసు వారు చలితో వణికిపోతారు, తమకింకొకరు సాయం కావాలి అని కోరుకుంటారు. కానీ ఆయనే లక్షలాది మందికి సాయంగా నిలిచారు. వరదల్లో NDRF బోట్లెక్కిన సీఎం, బుల్డోజర్ ఎక్కి డేంజర్ జర్నీ చేసిన సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు. ఎగబీకిన 4 గంటల సేపు బుల్డోజర్ ఎక్కి విజయవాడలో నీటి మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు చంద్రబాబు. ఆయన వెంట వెళ్లిన అధికారులు ప్రజల కష్టాన్ని నేరుగా తెలుసుకొని సహాయక చర్యల్లో లోపాలు లేకుండా చూసుకుంటున్నారు. వరదల సమయంలో సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరుండగా ఇక దిగులెందుకంటూ ప్రధాని మోదీ కూడా చంద్రబాబుని ప్రశంసించటం విశేషం. ప్రధాని సహాయ కేంద్ర మంత్రులకి కూడా చంద్రబాబు పనితీరుపై ఆ నమ్మకం ఉంది. ఏపీ ప్రజలు కూడా ఆయనపై భరోసా ఉంచారు, కాబట్టే కూటమికి అఖండ మెజారిటీ కట్టబెట్టారు. ముఖ్యంగా వరదల సమయంలో చంద్రబాబు వేగంగా స్పందించడం, అధికారుల్ని అప్రమత్తం చేయటం వల్లే పెను విపత్తు తప్పిపోయింది అని అంటున్నారు. వరద నీరు పోయిన తర్వాత బురదలో ప్రజలు పడే ఇబ్బందులపై ఆయన ముందుగానే దృష్టి పెట్టారు. వరద వెళ్లిపోయిన తర్వాత ప్రతి ఇంటిని శుభ్రం చేసే బాధ్యత కూడా ప్రభుత్వాందే అన్నారు బాబు. బైకులు, ఆటోలు, కార్లు అన్నింటినీ శుభ్రం చేయిస్తామని, వాటికి ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించేందుకు కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది అన్నారు. వరదల సమయంలో బాధితులకి కేవలం ఆహారం, నీళ్లు అందించడంతో పాటు వరద వెళ్లిపోయిన తర్వాత వారు సామాన్య జీవనం గడిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చంద్రబాబు అప్పుడే దృష్టి పెట్టారు. అందుకే ఆయన విజనరీ అయ్యారు. ఆయనపై బురద జల్లాలి అనుకుంటున్న జగన్ మాత్రం తన పరువు తానే తీసుకుంటున్నారు. నా జీవితం ఈ పేదవాళ్ళని పైకి తేవడానికి అంకితం చేస్తాను. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.